నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. గురుగారు, జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అండి. 1 జూలై 2023 నుంచి 31 జూలై 2023 వరకు నవగ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. రవి వచ్చేసి మనకి జూలై 16 వరకు మిథున రాశిలో ఉంటారు. తర్వాత జూలై 17 నుంచి మనకి నెల్లాళ్ళు అంటే జూలై 31 వరకు కర్కాటక రాశిలో ఉంటారు. అదే రాశిలో బుధుడు కూడా కర్కాటక రాశిలో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సింహరాశిలో మనకి కుజుడు మరియు శుక్రుడు ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉంటాడు. అలాగే గురు రాహు కలయికతోటి మనకి మేషరాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు. గురుగారు, జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేశారు. మరి ఇదే జూలై మాసంలో వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మాస ఫలితాల్లో భాగంగా తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2-3-4 పాదాలు, రోహిణి 1-2-3-4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు. ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే యోగకారకుడైన శని ముందు ముఖ్యంగా మనకి దశమస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. అలాగే ముఖ్యంగా అదృష్టకారకుడు శని అయ్యాడండి. సో ఎవరికైనా సరే ముందు మనం ఏమనుకుంటాం అంటే రాశ్యాధిపతి బాగున్నాడా లేకపోతే లగ్నాధిపతి బాగున్నాడా చూసుకుంటాం. అలాగే దైవబలాన్ని కారకుడైన గురువు ఎలా ఉన్నాడో చూసుకుంటాం. అలాగే అదృష్ట కారకుడైన గ్రహం ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. సో దైవబలానికి సంబంధించిన గ్రహం వచ్చేసి గురువు అండి. ఇక్కడ అదృష్ట కారక గ్రహం మటుకు మనకు వచ్చేసి శని అయ్యాడు. సో అలాంటి శని మనకి దశమస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. సో మేష నుంచి లెక్కెట్టుకున్నా కూడా అందుకే దశమస్థానాధిపతి మనకి మకర రాశి అధిపతి శని అయ్యాడు కాబట్టి ప్రొఫెషన్ కారకుడు కూడా శని అయ్యాడు. సో మామూలుగా అసలు మనం అంటే హారోస్కోప్ తీసుకుంటే మేష నుంచి స్టార్ట్ 10th హౌస్ ప్రొఫెషన్ హౌస్ జాబ్ అన్నీ అనమాట, ముఖ్యంగా ఉద్యోగ స్థానం అనమాట. సో అలాంటి స్థానం ఏమైంది, మకరం అయింది. మకరానికి అధిపతి శని అయ్యాడు. కాబట్టి శని మనకి ముఖ్యంగా ఉద్యోగ కారకుడు అయ్యాడు. అలాగే ఆరోగ్య కారకుడు, ఆయుష్ కారకుడు కూడా వాడయ్యాడు అనమాట. కాబట్టి ఈ ఉద్యోగస్తులకు మటుకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగం రావచ్చు, లేదంటే కనుక ఆల్రెడీ ఏదైనా ఉద్యోగం చేస్తుంటేనే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే బాస్ నుంచి మన్నన పొందుతారు. అలాగే వీరి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, ఆయుష్ కూడా బాగుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ ఆరోగ్యం ఆయుష్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే వృషభ రాశి వారికి చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు. చంద్రుడు మాతృకారకురాలు కాబట్టి తల్లి యొక్క దీవెన, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా 100% ఉంటాయి. అలాగే వీరికి తల్లి అంటే కూడా ప్రాణం అన్నమాట, తల్లి మాట జవదాటరు. సో కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారికి తల్లి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి వారు చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వ్యాపారస్తులు కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ముఖ్యంగా శని బలం చాలా బాగుంది. అలాగే మనకి కుజుడు చాలా బాగున్నాడు. కుజుడు ముఖ్యంగా నీచత్వం నుంచి కూడా వెళ్ళిపోయాడు మొన్న జూలై 1 నుంచి. కాబట్టి కుజుడు నీచత్వం వెళ్ళిపోయింది. అలాగే శుక్రబలం చాలా బాగుంది. ముఖ్యంగా వృషభ రాశికి ద్వితీయ పంచమాధిపతి అంటే బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి అలాంటి వ్యాపార కారకుడు కూడా మనకి చతుర్థ స్థానంలో చాలా బాగున్నాడు. సో శుక్రుడు కూడా చాలా బాగున్నాడు, అలాగే కుజుడు కూడా బాగున్నాడు. ముఖ్యంగా మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వృషభ రాశి వారికి చాలా బాగున్నాయి. కాబట్టి ఈ నెలలో వీరికి పట్టిందల బంగారాన్ని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. మరి వృషభ రాశి వారికి దైవబలం ఏ విధంగా ఉందండి? ఈ దైవబలంకి వచ్చేటప్పటికి ఏంటంటే దైవబలానికి కారకుడు గ్రహం ఏమో గురువు అండి. ఎవరికైనా సరే అలాంటి గురువు ఏంటంటే మనకి సాధారణంగా 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడే గురుబలం ఉన్నట్టు. అంతేగాని మిగతా 1వ రాశిలో ఉన్నా కూడా 3వ స్థానంలో ఉన్నా, 4వ ఉన్నా, 6వ స్థానంలో ఉన్నా, 8 కానీ మనకి 10 కానీ 12 ఉంటే కనుక గురుబలం లేనట్టమాట. ఇక్కడ ఏంటంటే వృషభ రాశి వారికి వ్యయస్థానం అంటే 12వ స్థానంలో ఉన్నాడు. కానీ 12వ స్థానం అయినా కూడా అది మోక్షానికి కారకుడు సాధారణంగా 12వ స్థానం. అలాంటి గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి మంచిదే. ఇంకోటి ఏంటంటే అష్టమాధిపతి అయ్యాడు వృషభ రాశికి. అష్టమాధిపతి వ్యయస్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే 6వ స్థానాధిపతి కానీ 8వ స్థానాధిపతి కానీ 12వ స్థానాధిపతి కానీ 6లో కానీ 8లో కానీ 12లో కానీ ఉంటే కనుక విపరీత రాజయోగం అంటారన్నమాట. సో ఈ వృషభ రాశి వారికి అలా విపరీత రాజయోగం కారక గ్రహం అయిన గురువు అష్టమాధిపతి అయ్యి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక 70% రాజయోగాన్నే ఇస్తాడు. కానీ గురువు అనేవాడు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి గురు చండాల యోగం ఏర్పడింది కాబట్టి దైవబలం ప్రస్తుతం తక్కువగా ఉంది. 27 అక్టోబర్ దాకా, 27 అక్టోబర్ తర్వాత నుంచి మటుకు దైవబలం బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారస్తులకు మటుకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవాలి. ఎందుకంటే ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు మనకి చతుర్థ స్థానంలో చాలా బాగున్నాడు. రవి బుధుల కలయిక కూడా ఉంది, దాన్ని బుధాధిపత్య యోగం కూడా అంటారు. అలాగే శుక్రబలం కూడా బాగుంది.
ముఖ్యంగా శని మనకి యోగ కారకుడే దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి శశ యోగాన్ని కూడా ఏర్పరిచాడు. కాబట్టి వ్యాపారస్తుల మటుకు పట్టిందల్లా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, అంటే అలాగే క్రెడిట్స్ కూడా ఎక్కువ ఇవ్వచ్చు, స్పెక్యులేషన్స్ కూడా కలిసి వస్తాయి, అలాగే ష్యూరిటీస్ కూడా పెట్టవచ్చు. సో అన్ని విధాలా వ్యాపారస్తులు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకా విద్యార్థులకు కానీ వీరికి, విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే వారికి కూడా చతుర్థ స్థానం చాలా బాగుంది. కాబట్టి చతుర్థ స్థానం బాగుంటే కానీ, అంటే జాతకంలో అయినా సరే అండి, జాతకంలో చూసినప్పుడు చతుర్థ స్థానం, చతుర్థ స్థానాధిపతి, అలాగే గురువు ఎక్కడున్నాడు, అలాగే బుధుడు ఎక్కడున్నాడు, ఈ నాలుగు ఈ గ్రహాలు పట్టి మనం వారికి విద్య ఎలా వస్తుందని చెప్పుకోనమాట. ఒరిజినల్గా ఇండివిజువల్గా వాళ్ళ జాతకం బాగానే ఉంటాయి కనుక ప్రస్తుతం గోచారిచ్చా ఈ వృషభ రాశి వారికి మటుకు చతుర్థ స్థానం చాలా బాగుంది, అలాగే బుధుడు చాలా బాగున్నాడు, చతుర్థాధిపతి అయిన రవి కూడా చాలా బాగున్నాడు. ఒక గురువు ఒక్కడు కొంచెం వ్యవస్థితి అయ్యాడు కాబట్టి పర్వాలేదు, ఎందుకంటే April 22 నుంచే ఈ గురు చండాల యోగం ఏర్పడింది కాబట్టి ఈ లోపల మ్యాక్సిమం ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోయి ఉంటాయి కాబట్టి రిజల్ట్స్కి అంత ఇబ్బంది ఉండదు. కాబట్టి విద్యార్థులకు కూడా పట్టిందల బంగారం అని చెప్పుకోవచ్చు. మరి వీరికి మరింత శుభ ఫలితాలు కలగాలంటే కనుక వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురువు గారు? ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా చెప్పాను కానీ ఇందాక చెప్పినట్టుగా ముఖ్యంగా గురువు అనేవాడే బలం బాగా ఉండాలి, అంటే దైవబలమే తక్కువగా ఉంది కాబట్టి గురుచండాల యోగం ఏర్పడింది కాబట్టి వీరు కూడా ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు వీలైతే దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలా వీలైతే కనుక దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు గురువారం రోజు చేయడం, వీలైతే కనుక ఈ October 27 దాకా ప్రతి గురువారం ఉపవాసం ఉండడానికి మీరు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. చక్కగా వివరించారు గురువు గారు, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే గృహానికి సంబంధించి కావచ్చు, వాహనాల గురించి కానీ, మీ ఆరోగ్యం గురించి కానీ, అలాగే విదేశీ ప్రయాణాలు, మరోవైపు వివాహం, దాంపత్యం, సంతానం, ఇలా వేటి గురించైనా మీ జాతకం ఎలా ఉందో, మీ జాతకంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే కనుక గురువు గారితో మీరు మాట్లాడవచ్చు, తెలుసుకోవచ్చు, వాటి పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలో గురువు గారు మీకు తెలియజేస్తారు. మరి గురుగారితో మాట్లాడాలంటే అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తోంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, వెంటనే గురుగారిని సంప్రదించి మీ సమస్య ఏంటో చెప్పండి, వాటికి పరిష్కారాలు కూడా తెలియజేస్తారు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.